Hello everyone, welcome to my channel. Friends, ee video lo manamu COVID-19 emergency loans ela apply cheskovalo okkasari chuddamu. Mana ikkada State Bank of India sambandhinchi process anedi ivadam jarigindi and dantho patu different banks sambandhinchinatuvanti loans ela apply cheskovalani meeku description lo oka link provide chestanu, akka nunchi meeru check cheskovachu. Munduga ikkada State Bank of India chusarante State Bank of India is providing a pre-approval loan amid the coronavirus pandemic ani cheppesi. ఎవరికైతే యోనో అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. వీలైతే మీరు ఇమీడియట్గా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి దీనికి సంబంధించి మన డీటెయిల్స్ విషయానికి వెళ్తే కనుక ఈ ఎమర్జెన్సీ లోన్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.25% పర్ యానం, విచ్ ఈజ్ మచ్ లోవర్ దాన్ ద యూజువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ పర్సనల్ లోన్స్. సో నార్మల్గా పర్సనల్ లోన్స్ వచ్చేసి 10.5 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇట్ విల్ గో అప్ టు 28% అండి. బట్ మనకు వచ్చేసి ఈ కరోనా వైరస్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది మీకు కేవలం 7.25%తోనే వస్తుంది. దట్ వితౌట్ ప్రాసెసింగ్ ఫీ అని కూడా చెప్తున్నారు అనమాట. మనకి ప్రీ అప్రూవల్ లోన్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఫీచర్స్ ఏంటి అంటే కనుక ఈ ఫీచర్స్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండ్ దట్టు ఎటువంటి డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు అండ్ ఇన్స్టెంట్గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. దీన్ని అప్లై చేసుకోవడానికి డైరెక్ట్గా మీరు ఎస్బీఐ యోనో అప్లికేషన్ ఓపెన్ చేశారంటే కనుక అక్కడ ప్రీ అప్రూవ్డ్ లోన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిపైన సెలెక్ట్ చేసి ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో మాక్సిమం అమౌంట్ అవైల్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ పైన సెలెక్ట్ చేసి టెన్యూర్ వచ్చేసి 3 ఇయర్స్ వరకు మాక్సిమం ఉంటుందన్నమాట. దాని తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన వెంటనే మీకు లోన్ అనేది ప్రాసెస్ అయిపోయి ఇమీడియట్గా క్రియేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. లేదు ఎస్ఎంఎస్ ద్వారా మీరు తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి PAPL స్పేస్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ యువర్ అకౌంట్ నెంబర్ని 567676 అనే ఎస్ఎంఎస్కి ఒకసారి మీరు పంపించారంటే కనుక మీ ఎలిజిబిలిటీ అమౌంట్ ఎంత అని చెప్పేసి మీకు ఎస్ఎంఎస్ రూపంలో రావడం జరుగుతుంది. ఎస్బీఐ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అకౌంట్, వాళ్ళందరూ కూడా మనకు మాక్సిమం స్మార్ట్ ఫోన్స్ అనేది యూజ్ చేస్తుంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా యోనో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఈ లోన్ అనేది అవైలబిలిటీ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ లోన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా మనకి డిస్క్రిప్షన్ లింక్లో ఒకసారి ప్రొవైడ్ చేశారండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఎవరైనా లోన్స్ తీసుకున్నా కానీ, లేదంటే ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, సిబిల్ స్కోర్ బాగున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే కనుక ఎవరైనా కానీ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతకుముందు ఎక్కడైనా వేరే బ్యాంకులో మీరు లోన్ హిస్టరీ ఉన్నా కూడా సిబిల్ స్కోర్ ఇంక్రీజింగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అవైల్ చేసుకోవచ్చు. అండ్ యోనో అప్లికేషన్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైస్ ద్వారా కూడా మీకు అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు ప్రాసెస్ డిఫరెంట్ బ్యాంక్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 2-3 బ్యాంక్స్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనకు డిఫరెంట్ బ్యాంక్ HDFC బ్యాంక్ సంబంధించినటువంటి లోన్స్ ఎలా అవైల్ చేసుకోవాలని మీకు నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తానండి. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.